నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు హోంవర్క్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు నేను ఎటువంటి అప్డేట్స్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం వీడియోలో మీకు గూగుల్ క్రోమ్లో వెబ్ పేజ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయలేదని నేర్చుకుందాం కదా. సో అందులో ప్రాబ్లం ఏంటంటే చాలామందికి అవ్వట్లేదు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, సారీ లాంగ్వేజ్ అని ఉంటుంది కదా, లాంగ్వేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ తెలుగులో మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆఫర్ టు ట్రాన్స్లేట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు అంటే దీన్ని కూడా మీరు కింద దీన్ని స్టార్టింగ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆఫర్ టు ట్రాన్స్లేట్ అనేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక సైట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను న్యూస్ని ఓపెన్ చేస్తున్నాను. న్యూస్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కిందన ట్రాన్స్లేట్ చేసుకోవడానికి సజెస్ట్ చేస్తుంది, ఏదో ఇంగ్లీష్ అనేసి తెలుగు అనేసి ట్రాన్స్లేట్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ట్రాన్స్లేట్ అనేది అవుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. సో ఇది ఇవాళ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.